ఇప్పుడు ఏ ఆర్టిస్ట్కైనా సరే ఏదైనా ఒక పేరు నిల్చుండిపోవాలి అంటే ఒక హిట్ క్యారెక్టర్ పడి ఉండాలి. కానీ మిమ్మల్ని ఏంటండి, రామజయగయ్య శాస్త్రి గారి నుండి అందరూ కలెక్టర్ అన్నా కలెక్టర్ అన్నా, ముఖ్యంగా ఆయన అయితే ఎప్పుడు కలెక్టర్ గారు కలెక్టర్ అన్నయ్య అని పిలుస్తారట, మరి ఎందుకు అలాగా? నేను ఒరిజినల్గా గ్రూప్ వన్ సర్వీసెస్ ద్వారా డిప్యూటీ కలెక్టర్గా జాయిన్ అయ్యి గవర్నమెంట్ సర్వీస్లో అంతకుముందు కూడా ఐఏఎస్ ఇంటర్వ్యూస్కి అది వెళ్ళి చదువు ద్వారా కూడా ఒక డాక్టరేట్ చేసి ఉస్మానియా క్యాంపస్ నుంచి ఓ డిప్యూటీ కలెక్టర్ నుంచి జాయింట్ కలెక్టర్ హోదా దాకా గవర్నమెంట్లో వేరియస్ ఉద్యోగాలు చేశాను ఒక 23 సంవత్సరాలు. రామజోగ శాస్త్రి గారు నాకు ఆర్ఈసీ వరంగల్ నుంచి 90 నుంచి తెలుసు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన మామూలుగా కలెక్టర్ నాకన్నా చిన్నవాడు 1 సంవత్సరం ఆయన. సో అందువలన కలెక్టర్ అన్నయ్య కలెక్టర్ అన్నయ్య అంటారు. అండ్ ఇండస్ట్రీలో కూడా చాలామంది అన్న కలెక్టర్ గారు, అది జేసీ గారు, నేను చేసిన ఉద్యోగం పేరుతో పిలుస్తారు. కొంతమంది పీడి గారు అంటారు, మారుతి గారి స్కూల్ అంతా నన్ను పీడి గారు అంటారు. బికాజ్ వాళ్ళు నన్ను కలిసి, మారుతి గారు నన్ను కలిసే టైంకి నేను గవర్నమెంట్లో ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. సో అందులో ఆయన పీడి గారు అని పిలుస్తారు, కొంతమంది జేసీ గారు అంటారు, కొంతమంది కలెక్టర్ అన్నయ్య అంటారు. ఓవరాల్గా ఇండస్ట్రీలో నన్ను బేసిక్గా కలెక్టర్ గారు అని పిలుస్తున్నారు. మీకు ముద్దు పేరు కలెక్టర్ గారు, కానీ ఒరిజినల్ నేమ్ మాత్రం వడ్లమాని శ్రీనివాస్, వడ్లమాని గారు అంటారు. ఓకే, స్క్రీన్ నేమ్ కూడా అదే. స్క్రీన్ నేమ్ కూడా అదేనమ్మా. సో మీ కలెక్టర్ జర్నీ గురించి, అలాగే మీ సివిల్ ఆస్పిరెంట్గా ఉన్నప్పుడు మీ జర్నీ గురించి ఐడ్రీమ్ లోనే ఇంటర్వ్యూ చేశారు, చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా మందికి ఇన్స్పిరేషన్ గా కూడా ఉంది. అది బాగా రీచ్ అయిందమ్మా. బాగా రీచ్ అవడం నాకు దాంట్లో, అంటే ఐడ్రీమ్ ఎందుకు థ్యాంక్స్ చెప్పాలంటే, ఒక ఫెయిల్యూర్ స్టోరీ నుంచి సక్సెస్ వైపు ఎలా వెళ్ళాలనేది నా జీవితం ద్వారా అందరికీ వ్యూవర్స్కి అందించాము. అది లక్షల్లో వ్యూస్ రావడం, చాలామంది చాలా ఇన్స్పైర్ అయ్యి ఏదో టెక్స్ట్ బుక్లో పెట్టాలి మీ జీవితాన్ని, ఇలాంటి చాలా చాలా ఎక్కువ కాంప్లిమెంట్స్ కూడా నాకు వచ్చాయి. కాంప్లిమెంట్స్ అనే కంటే కూడా అంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు మన వల్ల అని ఒక ఆనందం. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, ఇవాళ చిన్న చిన్న విషయాలకి అందరూ పెట్టర్ అయిపోవడం, సూసైడ్లు చేసేసుకోవడం, చిన్న చిన్న డిస్టర్బెన్సెసే మనిషిని మరీ కిందకి లాగేస్తున్నాయి. సో ఆ మానసికమైన పరిణితి లేకపోవడం, ఆ ధైర్యం చెప్పేవాళ్ళు లేకపోవడం ఇలా అవుతుంది. సో ముఖ్యంగా సోషల్ మీడియా ప్రపంచంలోకి వచ్చిన తర్వాత చెడుతో పాటు మంచిని కూడా పంపు చేసే అవకాశం ఉంది. సో అందులో భాగంగా ఐటీంలో నా ఇంటర్వ్యూని అలా ఇవాల్యుయేట్ చేసుకుంటాను, అది అదృష్టంగా భావిస్తాను నేను. అసలు 47 ఏళ్ళకి సినిమాల్లోకి వస్తే మీకు అవకాశాలు ఇస్తారని మీకు ఎందుకు అనిపించింది? అదే మూర్ఖత్వమా మొండి ధైర్యమా? ఈ రెండింటికి మించి ఒక దైవికమైన నిర్ణయం, ఒక స్పిరిచువల్ కేడెన్స్ ఉంది దీంట్లో. సద్గురు శివానందమూర్తి గారు, గురువు గారు, మాకు గురువు గారు, ఆయన 2015లో నన్ను పిలిచి, అప్పటికి నేను వైజాగ్లో చాలా చాలా పవర్ఫుల్గా ఉన్నాను, అంటే కలెక్టర్స్, మంత్రులు, మినిస్టర్స్ కూడా నన్ను కాదని ఏమి చేయలేని పరిస్థితి. నేను జాయింట్ కలెక్టర్ కేడర్, నేను జిల్లాని లీడ్ చేస్తున్న పరిస్థితి ఆల్మోస్ట్, అందరూ నా సలహాలు తీసుకోవడం. ఆ పరిస్థితిలో ఆయన పిలిచి ఉద్యోగం మానే 4 ఏళ్ళలో అన్నారు. ఇంత పరిస్థితిలో ఇంత మంచి జీవితం గడుపుతున్నాను, నాకు 2 వెహికల్స్, మా ఇంటికి 4 వెహికల్స్, 10 మంది పనివాళ్ళు, మంచి బంగ్లా, ఎందుకు అడిగారో తెలియదు. గురువుగారు నేనేం ప్రశ్నించలేదు. గురువుగారే అన్నారు, నా వైఫ్కి చెప్పారు, నువ్వు మాత్రం అడ్డం పడకు, ఆయన ఉద్యోగం మానేసే సమయంలో సహకరించమని చెప్పారు. ఇప్పటికీ మా వైఫ్ అదే చెప్తుంది, ఆయన చెప్పారు కాబట్టి ఒప్పుకున్నాను అని. సో ఆ రకంగా ఒక స్పిరిచువల్ గైడెన్స్తో బయటకు వచ్చాను. బట్ ఏ గైడెన్స్ అయినా, దైవికమైన సపోర్ట్ ఉన్నా కూడా, 47 ఏళ్ళ వయసులో కుటుంబ బాధ్యతలు నెత్తిమి పెట్టుకుని కూతురు, దాని చదువు, దాని వివాహం, టైంలో ఒక ఆర్గనైజ్డ్ బ్యూరోక్రాటిక్ స్ట్రక్చర్ నుంచి, అంటే మన ఉద్యోగం ఏం చేయాలో తెలుసు, దానికి ఒక జాబ్ చార్ట్ ఉంటుంది, పొద్దున్న లేచినప్పుడు రాత్రి దాకా ఏం చేయాలో తెలుసు, సినిమా రంగంలో ఏం చేయాలో తెలియదు, ఎవరు వేషం ఇస్తారో తెలియదు, ఆ వేషం పండుతుందో లేదో తెలియదు. సో అనార్గనైజ్డ్గా అని చెప్పను, కానీ విజయానికి ఇది సూత్రం, ఇతమిద్ధంగా సక్సెస్ ఫార్ములా ఇది అని లేని ఏకైక ఫీల్డ్ సినిమా రంగం. మీరు రోడ్డు వేసేవాడు, కాంట్రాక్టర్, ఇంజనీర్, డాక్టరు, ఎవరికైనా సరే ఒక ఒక ఫార్ములా ఉంటుంది లైఫ్లో. ఈ ఫార్ములా పనిచేయదు ఇక్కడ, ఎందుకో తెలియదు. నత్తివాడు మహావక్త గారు అనిస్తాడు, మహావక్త వెనకాలలో నుంచి ఉంటాడు, చెప్పలేదు. అటువంటి ఫీల్డ్లోకి వచ్చామంటే గురువుగారి గైడెన్స్ ఒకటి, బేసిక్గా నేను ఎప్పుడు ధైర్యంగా ఉండే మనిషినమ్మా లైఫ్లో. అసలు పిడుగులు పడిపోతున్నాను ఎత్తి మీద, నేను బెల్లం కొట్టిన రాయిలో ఉంటాను, నేను కదలను. అది భగవంతుడు చిన్నప్పటి నుంచి నేను డెవలప్ చేసుకుంటూ వచ్చాను. రెండవది, సివిల్ సర్వీసెస్లో వరుసగా వచ్చిన వైఫల్యాలు, ఐఏఎస్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళేవాడిని నేను. ఇప్పుడు మీ ఐటీంలో ఆల్రెడీ చెప్పేశాను, 4 సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూలు, 2 గ్రూప్ 1 ఇంటర్వ్యూ. ఆ పై దాకా వెళ్ళి వైకుంఠపాడులో మళ్ళీ కింద పడతాను, ధామ్మని పడతాను, మళ్ళీ అక్కడి నుంచి లేవాలి, నవ్వాలి,
కళ్ళ మన నీళ్ళు తుడుచుకోవాలి, మళ్ళీ ప్రయాణం మొదలెట్టాలి. ఈ రకంగా క్యారెక్టర్లో ఎక్కడో ఫెయిల్యూర్ని చిటికలు మీరు తీసుకునే శక్తి వచ్చేసింది. అందువల్ల ధైర్యం చేసి రాగలిగి ఉంటాను. లేకపోతే మీరు అన్నట్టు ఇప్పుడు 51 నాలుగేళ్ళు అయింది ఇండస్ట్రీకి వచ్చి, 46-47 ఏళ్ళ వయసులో సినిమా రంగంలోకి రావడం అనేది భగవంతుడు చెప్పినా కష్టమే. దేవుడు దిగొచ్చి నువ్వు వెళ్ళాయా దీంట్లో నేను చూసుకుంటానన్న భయమే. వద్దు స్వామి రిటైర్ అయ్యా నేను రిటైర్ అయినా చూసుకుంటానంట. సో అలా అదృష్టం అక్కడ దైవికమైన వ్యవహారం. తర్వాత వచ్చి రాగానే వరుసగా సహాయాలు అందరం మొదలెట్టాయి.